Hi friends, welcome back to my channel. My name is Dr. Joga Rao. Friends, in my last video, lo, Acharya Nagarjuna University Center for Distance Education Guntoru, Dr. B.R. Ambedkar Open University Hyderabad, alage Indira Gandhi National Open University IGNO Delhi gurinchi basic information mariyu UGC guidelines gurinchi explain chesanu. Alage Acharya Nagarjuna University ki sambandhinchi తెలంగాణ స్టేట్ లో ఉన్న స్టడీ సెంటర్ లో 2014 తర్వాత అడ్మిషన్స్ పొంది స్టడీ కంప్లీట్ చేసి పొందిన సర్టిఫికెట్స్ ఇన్వాలిడ్ అంటే తెలంగాణ స్టేట్ లో చెల్లుబాటు కావు అనే అంశంపై కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చాలా బాధాకరం విషయం అయినప్పటికీ నా వంతు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను. అయినప్పటికీ చాలా మంది రెస్పాండ్ అయ్యి వారికున్న డౌట్స్ ను కూడా కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేశారు. నాకు వీలైనంత వరకు మోస్ట్లీ అందరికీ నేను రిప్లై ఇస్తూ వస్తున్నాను. మీ అందరికి నా విన్నపం ఏంటంటే నేను పెట్టిన వీడియోస్ లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే గనక మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా పోస్ట్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. దీని ద్వారా చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ ఓపెన్ చేసి చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే బెల్ సింబల్ పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది రిక్వెస్ట్ మేరకు ఈ వీడియోలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి ప్రూఫ్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ ఓపెన్ చేసి చూడండి, మీకు అన్ని ప్రూఫ్స్ దొరుకుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గురించి ఈ పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైనంత వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏ కేటగిరీకి చెందుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఎవరు అనుమతులు ఇస్తారు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి యూజీసీ గైడ్ లైన్స్ ఏముంటాయి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి ఇంకేమైనా అనుమతులు కావాలా. ఫిఫ్త్ వన్ వచ్చేసి యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం దీని టెరిటరీ పరిధి ఎంత. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి వేరే స్టేట్ లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి స్టడీ సెంటర్ ఉండొచ్చా. అండ్ ఫైనల్ గా లాస్ట్ పాయింట్ వచ్చేసి, ఇది చాలా ముఖ్యమైన పాయింట్, చాలా మంది ఎదురు చూస్తున్న పాయింట్ వచ్చేసి, ప్రస్తుతం తెలంగాణ స్టేట్ లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గురించి ట్రోల్ అవుతున్న అంశాలను కాబట్టి మీ అందరూ నా ఛానల్ ని సపోర్ట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి వారందరికి కూడా అవగాహన కల్పించండి. నా నెక్స్ట్ వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణ, అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి తేడాలు, వాస్తవ పరిస్థితుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అసలు టాపిక్ లోకి వెళ్తే పాయింట్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏ కేటగిరీలోకి వస్తుంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీ కేటగిరీలోకి వస్తుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని యూజీసీ లిస్ట్ లో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది యూజీసీ కి సంబంధించిన కన్సోలిడేటెడ్ యూనివర్సిటీస్ లిస్ట్. ఇది ఒకసారి చూడండి. ఏఎన్యూ అనేది స్టేట్ యూనివర్సిటీ లిస్ట్ లో ఉంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏఎన్యూ కి అనుమతులు ఎవరు ఇస్తారు. ఫ్రెండ్స్, ఏదైనా యూనివర్సిటీని యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది పర్మిషన్స్ ఇస్తుంది. ఇప్పుడు యూజీసీ అనుమతులు ఇచ్చిన లెటర్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ లెటర్ కంటిన్యూస్ అప్రూవల్ కోసం ప్రతిసారి ఇస్తూ ఉంటారు. ఈ లెటర్ 2015 ఇచ్చింది. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూనివర్సిటీ పరిధి గురించి మెన్షన్ చేశారు. చూడండి, యూజీసీ 2013 గైడ్ లైన్స్ ప్రకారం దీని టెరిటరీ పరిధి ఉండాలని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. ఇది కూడా అందరు గమనించండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి యూజీసీ గైడ్ లైన్స్ ఏం చెబుతున్నాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి యూజీసీ గైడ్ లైన్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం స్క్రీన్ పై చూస్తుంది పబ్లిక్ నోటీస్. ఈ పబ్లిక్ నోటీస్ అనేది యూజీసీ 2013 ఇచ్చిన
అంశంలో ముఖ్యమైన విషయాలు చూద్దాం. అవి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పబ్లిక్ నోటీస్ ఒకసారి చూడండి. కోర్సెస్, స్టడీ సెంటర్స్ ఆఫ్ క్యాంపసెస్ అండ్ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ యూనివర్సిటీస్ గురించి పబ్లిక్ నోటీస్ 2013లో యూజిసి ఇచ్చింది. ఇందులో మెయిన్ పాయింట్స్ వచ్చేసరికి ఇక్కడ బి పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఏ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ఏ స్టేట్ యాక్ట్ షల్ ఆపరేట్ ఓన్లీ విత్ ఇన్ ది టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అలాటెడ్ ఇట్ అండర్ ఇట్స్ యాక్ట్ అండ్ ఇన్ నో కేస్ బియాండ్ ది టెరిటరీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఇట్స్ లొకేషన్. అంటే ఒక రాష్ట్రం చేత స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన విశ్వవిద్యాలయం దాని చట్టం ప్రకారం దానికి కేటాయించిన ప్రాదేశిక అధికార పరిధిలో మాత్రమే పనిచేస్తుంది మరియు దాని స్థానం యొక్క భూభాగానికి మించి ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయదు అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే ఒక యూనివర్సిటీ పరిధిని ఆ స్టేట్ వరకే ఉంటుంది, ఇతర స్టేట్ లో దాని స్టడీ సెంటర్స్ పెట్టుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు లేవు. నెక్స్ట్ ఈ పాయింట్ ఒకసారి చూస్తే, నో యూనివర్సిటీ వెదర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ స్టేట్ ఆర్ ప్రైవేట్ ఆర్ డీమ్డ్ కెన్ ఆఫర్ ఇట్స్ ప్రోగ్రామ్ త్రూ ఫ్రాంచైజింగ్ అరేంజ్మెంట్ విత్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఈవెన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కండక్టింగ్ కోర్సెస్ త్రూ డిస్టెన్స్ మోడ్. అంటే ఏ యూనివర్సిటీ అయినా సరే, సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ప్రైవేట్ లేదా డీమ్డ్ కావచ్చు, ప్రైవేట్ ఫ్రాంచైజింగ్ తో కోచింగ్ సెంటర్స్ ద్వారా కోర్సెస్ ని రన్ చేయకూడదు, ఈవెన్ అది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా సరే. ఇది కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ లాస్ట్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టూడెంట్స్ కి అడ్రస్ చేస్తూ యూజిసి మెన్షన్ చేసిన పాయింట్ ఇది. ద స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టేక్ అడ్మిషన్ ఇన్ ది అన్అప్రూవ్డ్ స్టడీ సెంటర్స్ ఆఫ్ క్యాంపస్ సెంటర్స్ ఎక్సెట్రా అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, యూజిసి యాక్ట్ ప్రకారం ఈ పాయింట్స్ పైన అందరికి అవగాహన రావాలి. అంటే యూనివర్సిటీ పరిధి అనేది మెన్షన్ చేశారు, అలాగే ప్రైవేట్ కోచింగ్ సెంటర్ ఫ్రాంచైజింగ్ ద్వారా గానీ వేరే స్టేట్ లో కోచింగ్ సెంటర్ లో పెట్టకూడదని క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే స్టూడెంట్స్ అందరికి అడ్రస్ చేస్తూ అన్అప్రూవ్డ్ స్టడీ సెంటర్స్ లో మీరు ఎవరో జాయిన్ అవ్వద్దు అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ANU డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంకేమైనా పర్మిషన్ కావాలా? ఫ్రెండ్స్, ఏదైనా యూనివర్సిటీ దూర విద్య లేదా ఓపెన్ విధానం ద్వారా అమలు చేయాలంటే యూజిసి పర్మిషన్స్ తో పాటు DEB డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అలాగే DEC డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనే చట్టబద్ధమైన కౌన్సిల్స్ పర్మిషన్ కంపల్సరీగా ఉండాలి. ఈ పర్మిషన్స్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పాయింట్ ని చూడండి. టెరిటోరియల్ పరిధి గురించి మెన్షన్ చేశారు, ఇక్కడ యాక్ట్ ప్రకారంగా ఉండాలి అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అది స్టేట్ యూనివర్సిటీ అయినా గానీ సెంట్రల్ యూనివర్సిటీ అయినా సరే, సెంట్రల్ అయితే సెంట్రల్ యాక్ట్ పరిధిలో ఉంటుంది, స్టేట్ అయితే స్టేట్ యాక్ట్ పరిధిలో ఉంటుంది. ద టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ విల్ బి యాజ్ పర్ దేర్ యాక్ట్స్ బట్ నాట్ బియాండ్ ది బౌండరీస్ ఆఫ్ ది రెస్పెక్టివ్ స్టేట్ అని క్లియర్ గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వారు కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూజిసి గైడ్ ప్రకారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి పరిధి ఎంత? ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ పైన ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. పైన చెప్పిన పాయింట్లు అన్ని యూనివర్సిటీ పరిధి గురించి మనం డిస్కస్ చేసాం. స్టేట్ యూనివర్సిటీకి సంబంధించిన వరకు ఆ యూనివర్సిటీ ఏ స్టేట్ అయితే ఉంటుందో ఆ పరిధి కూడా ఆ స్టేట్ వరకే పరిమితం అవుతుంది, ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్స్ నిర్వహించరాదు అని యూజిసి గైడ్లైన్స్ క్లియర్ గా చెబుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, వేరే స్టేట్ లో స్టడీ సెంటర్స్ పెట్టుకోవచ్చా? ఫ్రెండ్స్, యూజిసి 2013 గైడ్ లైన్స్ ప్రకారం వేరే స్టేట్ లో ఎటువంటి స్టడీ సెంటర్స్ గానీ ఆఫ్ క్యాంపస్ సెంటర్స్ గానీ పెట్టకూడదు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో నుండి పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, లాస్ట్ పాయింట్ వచ్చేసి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది ఎదురు చూస్తున్న పాయింట్, ప్రస్తుతం తెలంగాణ స్టేట్ లో ANU గురించి ట్రోల్ అవుతున్న అంశం గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అలా పెట్టవలసి వస్తే ఖచ్చితంగా యూజిసి నుండి అలాగే యూట్యూబ్ ఛానల్లో గానీ సోషల్ మీడియాలో గానీ 2020 నుండి ఇప్పటి వరకు రకరకాలుగా న్యూస్ వైరల్ అవుతుంది. అలాగే చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి వస్తున్న కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. వాటి గురించి నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు డిస్కస్ చేస్తాను. ముఖ్యంగా ట్రోల్ అవుతున్న విషయం గురించి, అందులో వాస్తవం ఎంత, అందులో నిజమెంత. ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలన్నీ నా నెక్స్ట్ వీడియోలో పార్ట్ బి లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈలోపు పార్ట్ 1 లోని అన్ని విషయాలు తెలుసుకుని వీలైతే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న ప్రూఫ్స్ అన్ని మీరు కూడా చదవండి. మీ అందరికి ఒక అవగాహన అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి పంపించండి. మీ సపోర్ట్ ఉంటే ఈ వీడియో ద్వారా మరెన్నో విషయాలు అందరికీ తెలుస్తాయి. నా తదుపరి వీడియోస్ వచ్చేసరికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్, అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్
ఓపెన్ యూనివర్సిటీకి మధ్య భిన్న విభిన్నమైన అంశాలు అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు యూనివర్సిటీలకు సంబంధించి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు చూస్తే ప్రజెంట్ ట్రోల్ అవుతున్న చాలా అంశాలకు ఒక సొల్యూషన్ దొరుకుతుందని నా భావన. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి నా వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మనము గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.